यस व्यूवर्स चूस्तुन्नार कदा मनमैते प्रेस क्लब दग्गर उन्नामु एदैते कराटी कल्याणी गारी मीद मा असोसिएशन नुंची एदैते सस्पेंड चेयडं कूडा जरिगिंदी अंड अलागे एनटीआर गारी विग्रहं पैन विवादं कूडा जरुगुतू वस्तुंदी सो प्रस्तुतं मनतो मात्लाडडानिकि मधु यादव गारु उन्नारु सो आयन्नि पलकरिद्दां हलो सर हाय मैडम यस मरी कल्याणी गारी मीद मा असोसिएशन मुंदुगा असलु दीनिकि संबंधं लेकुंडाने सस्पेंड इच्चारु दीनि मीरु एला कंडिस्तारु मैडम मा असोसिएशन की कल्याण सस्पेंशन की एटुवंटि संबंधं लेदु इकडे आधिपत्य पोर वल्ल करड कल्याण गारी सस्पेंशन चेशिरु करड कल्याण गारु एमरिगारंडि आमे कम्मंलो कृष्ण रूपंलो एनटीआर विग्रहं पेट्टोद्दनि चेप्पिंदि मीरु वास्तवंगा ओकसारि आलोचिंचंडि मनसु पेट्टि इप्पुडु मनं ए कार्यक्रमं चेसिना पंतुल्नि अडुगुतां मनं పంతులు అడితే ఏమంటాడు దేవుని రూపంలో ఉండాలి కానీ మన మనుషులైతే దేవుడు కాలేడు కదా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ చేసిండు మేము ఒప్పుకుంటాం ఒక మహానటుడుగా నటుడుగా ఒప్పుకుంటాం మహానాయకుడుగా ఒప్పుకుంటాం కానీ దేవుని రూపంలో మాత్రమే విగ్రహం మేము ఒప్పుకోం ఇవాళ చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారంటే అసలు మీకు దేవుని రూపం తెలుసా అని అడుగుతున్నారు నేను ఒకటి అడుగుతున్నాను మేడం సమాధానం చెప్పగలుగుతారా ఇప్పుడు మన తాతలు ఉన్నారు మన ముత్తాతలు ఉన్నారు మన తాతల వరకు మన ఫోటోలు ఉంటాయి ముత్తాతల ఫోటోలు ఉంటాయా ఉండవు ఉండనప్పుడు మా తాతను మీ తాత అంటే మీరు ఒప్పుకుంటారా అదేవిధంగా మనిషి అనేటవాడు ఎవరైనా కూడా దేవుడు దేవుడిలాగానే ఉండాలి దైవం దైవం లెక్కనే ఉండాలి ఇప్పుడు అదేవిధంగా ఇంకోసారి బాలకృష్ణ ఇప్పుడు సపోజ్ ఎన్టీ రామారావు గారు పిల్లలు ఉన్నారు ఎన్టీ రామారావు పిల్లల పేరు ఏంటండి కృష్ణుని కొలుస్తున్నాడు ఎన్టీ రామారావు గారు మోహనకృష్ణ బాలకృష్ణ హరికృష్ణ అంటే కృష్ణుని కొలిచే ఎన్టీ రామారావు గారినే కృష్ణ రూపంలో పెట్టాలనుకోవడం ఎంత దుర్మార్గం అండి ఒక్కసారి ఆలోచన చేయాలి మంచి విష్ణు గారు కానీ మా సభ్యులు ఎవరైతే ఉన్నారో కరడ కళ్యాణి గారు న్యాయమైన పోరాటం చేస్తున్నారు ఎక్కడ ఎవరిని ఎన్టీ రామారావు గారిని కించపరచలేదు అలాంటి వారికి మనందరం సపోర్ట్ చేయాలి హిందూ సంఘాలు కానీ యాదవ్ సంఘాలు కానీ అదేవిధంగా మా అలాంటి యూత్ కూడా ఖచ్చితంగా మేము కరడ కళ్యాణి గారికి సపోర్ట్ చేస్తున్నాం దీనిపై మా చేసిన నిర్ణయంపై మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం అండ్ ఇప్పుడు కృష్ణుడు ఎవరైతే మీ యాదవ సంఘాలు వాళ్ళంతా కొలుస్తారు కాబట్టి కృష్ణుడు వల్లనే మీరు ఇప్పుడు బయట వచ్చారు చాలా విగ్రహాలు ముందు నుంచి ఉన్నాయి కదా అప్పుడు ఎందుకు స్పందించలేదు మేడం శ్రీకృష్ణుడు అంటేనే కృష్ణం వందే జగద్గురు కృష్ణుడు మా ఒక్క దేవుడు అని మేము చెప్పట్లేదు ఏంటంటే చరిత్రలో ఏదైతే యాదవ వంశం ఉందో మా వంశాల్లో యాదవ వంశం చెప్పుకోదా మేడం ఇప్పుడు మేము శ్రీకృష్ణుని వారసులమని చెప్పుకుంటాం శ్రీకృష్ణ వారసులం కాబట్టి చెప్పుకుంటాం ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవట్లేదా వాళ్ళ రాజ్యాలు రాజులు చెప్పుకోవట్లేదా మా రాజ్యం కోల్పోయినాం రాజ్యాలు కోల్పోయినా మా భగవంతుడు ఏంటంటే యాదవుడు అనేటవాడు ఎవరైనా కూడా అందరికీ మేలు చేయాలనుకుంటాడు మేము అందరికీ మంచి చేయాలని చూస్తున్నాం మా వ్యక్తిగతంగా మేమేదో చేసి యాదవులమని చెప్పట్లేదు యాదవులు లాంటి వాళ్ళే కృష్ణుడు రాజ్యాలు పాలించిన వాళ్ళు రాజ్యం అంటే ఏంది మేడం అన్ని కులాలు ఉంటాయి అన్ని మతాలు ఉంటాయి ప్రతి ఒక్కరిని మేము సాధించిన వాళ్ళం కానీ నేడు రానున్న కాలంలో ఏంటంటే రాను రాను మా రాజ్యాలు పోయినాయి కాబట్టి ఇప్పుడు మేము ఆ విషయంపై ఫోకస్ పెట్టడం జరిగింది కృష్ణుడు అనేటువంటి అందరు దేవుడే మేము కాదనట్లేదు ఇప్పుడు చాలా వరకు చాలా దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి ఇంతకుముందు ఉన్నవి అవన్నీ కూడా ఇంకా తీస్తారా తీసేలాగా స్పందిస్తారా ఖచ్చితంగా మేడం వాటిపై కూడా న్యాయమైన పోరాటం చేస్తాము ఇక్కడైతే విగ్రహాలు పెట్టిరు ఒకసారి విగ్రహాలు పెట్టడం వల్ల ఖమ్మంలో అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఇది ముఖ్యంగా దీని ఇంకా రాజకీయ కోణం ఉంది ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంది ఎక్కడైతే అక్కడ ఓట్ల కోసం కొన్ని పార్టీలు ఆడుతున్న నాటకం దీనిపై ఏంటంటే ఒక ఆడపిల్ల కొట్లాడుతుంటే అక్రమంగా దుమ్మెత్తిపోస్తున్నారు ఇప్పుడు నేను అడిగిన వారికి అయితే సమాధానం లేదు కదా మేడం దేవుడు లేకుండా అండి ఇన్ని రోజులు దేవుని కొలవలేదు మేడం మనం ఎన్టీ రామారావు గారినే కొలవాలా ఎన్టీ రామారావు గారు నటుడు నటుడిగా మాత్రమే చూద్దాము మహానాయకుడు కాదంటే లేదు మహానాయకుడు చూద్దాం ఏమంటే దేవుని రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దు ముఖ్యంగా ఎన్టీఆర్ రామారావు పరువు తీస్తుందే వాళ్ళు ఎవరైతే ఈ తానా సభ్యులు ఎవరైతే ఖమ్మం కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళే ఎన్టీఆర్ రామారావు గారు రూపం లేదా మేడం వజ్ర రూపం పెట్టుకోవాలి కదా మేడం ఇలా దేవుళ్ళ మీద పెట్టుకోవడం ఏంది ఇప్పుడు ముఖ్యంగా మేడం విజయవాడ కనకదుర్గమ్మ ఉంది కనకదుర్గమ్మ దగ్గర మనకు రమ్యకృష్ణ తెలుసు కదా మేడం అమ్మోరుగా చాలా పాత్రలు వేస్తుంది ఆడ తీసుకుపోయి రమ్యకృష్ణ మీరు ఒప్పుకుంటారా మేడం ఒప్పుకోరు కదా ఇది న్యాయమైన డిమాండ్ కరడ కళ్యాణ్ కానీ యాదవ్ సంఘాలు కానీ మేము చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం మేడం